ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబలి మండలం గంగదేవిపాడు గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు గారి ఆధ్వర్యంలో గంగదేవిపాడు ఎన్టీఆర్ కాలనీ నుండి స్థానిక చెన్నారావు, రాధాకృష్ణ, వడ్డరి సంఘం మండల అధ్యక్షులు గరినిపల్లి శివ, వెంకటకృష్ణ, వల్లెపు వెంకటేశ్వరరావు, వల్లెపు రాంబాబు, వల్లెపు నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. మండల అధ్యక్షులు పెనుబలి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు గారి ఆధ్వర్యంలో 8 మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు ఇంకా 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళు పనులకు వెళ్ళడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ జాయినింగ్ పెట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఏ పార్టీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీగా ప్రజలు నమ్మి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ పార్టీని డెవలప్మెంట్ కోసం, పార్టీ ఎదుగుదల కోసం రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయమనే ఒక ఉద్దేశంతో, నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి రావడానికి జనం సిద్ధంగా ఉన్నారు. మా భారతీయ జనతా పార్టీని నమ్మి, పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ ఎన్నట్టుండి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ పార్టీ అండదండలో చేకూరుస్తుందని, మాకు ఈ పార్టీలోకి జాయిన్ చేసినందుకు ప్రత్యేకంగా మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు గారిని, అదేవిధంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు మన రమేష్ గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాష్ట్ర ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఈవి రమేష్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంబూరి రామలింగేశ్వరరావు గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోసపూడి రవీంద్ర గారికి, జిల్లా అధ్యక్షులు సన్నే ఉదయ ప్రతాప్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ మండల అధ్యక్షులు మధు గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మండల నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.